నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది. నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే జనంలో ఉండేది మీరు, తెల్లారి లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు ఇవాళ కరెంటు ఓంగనే 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు చూసినావా? కేసీఆర్ చెప్పిందే నిజమైంది, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు, ఆయన చెప్పినట్టే అయితాంది, చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతాను. ఫోన్లు చూసుకుంటాను పాపం తెల్లారు లేచి, నీకు పడ్డదా అంటే రైతు బంధు, నీకు పడ్డదా, నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా. ఈ రోజు వరకు కూడా 2.5 ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు. ఇయాలటికి కూడా ఆ రోజేమో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నాడు, కేసీఆర్ బిచ్చం వేసినట్టు ఎత్తాడు రైతు బంధు 10,000, నేనిస్తా 15,000 మీకు అని ఆ రోజు నరికిండు. ఇయాల ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి, ఎక్కడోళ్ళక్కడ రైతులు ఒకళ్ళ మొగాళ్ళ చూసుకుంటారు, నీకు పడ్డాదురా అంటే నీకు పడ్డాదురా. ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు ఒకటే వారం రోజుల లోపల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,500 కోట్లు ఒక వారం రోజులు వస్తుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని రైతులు అనుకుంటారు కేసీఆర్ చెప్పింది వాజిబే ఉండే, మనం నమ్మి మోసపోయినాం.